సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాము. అది వచ్చేసి మనకు వివో V20 Pro అండ్ ఈ యొక్క లాంచ్ అయిన OnePlus Nord మొబైల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఇంకా ఈ యొక్క వివో V20 Pro మొబైల్ అయితే మనకు లాంచ్ అయితే కాలేదన్నమాట. మరి చూసినట్టయితే మనకు ఆల్రెడీ లీక్స్ ప్రకారం ఈ యొక్క వివో V20 Pro కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మనకు క్లారిటీగా తెలిసిపోయినాయి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే నేను ముందే పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మరి దీంట్లో ఈ యొక్క రెండు మొబైల్స్కి మనకు తేడా ఏముంది ఏం లేదో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుని, అండ్ ఒక మొబైల్ చూసుకున్నట్టయితే 48 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, అండ్ వివో V20 Pro చూసుకున్నట్టయితే మనకు 64 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో తీసుకోవడానికి ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అండ్ రెండు చూసినట్టయితే మనకు 5G మొబైల్స్ అనమాట, అండ్ ప్రైస్ చూసినా మనకు రెండు వచ్చేసి నియర్లీ సేమ్ ప్రైస్తో అయితే రాబోతుంది. సో ఈ రెండు మొబైల్స్లో మనకు ఏది బెటరు, ఏది ఎవరికి సూట్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం కన్ఫామ్గా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి చాలా కూల్ లుక్తో అయితే ఉంటాయి అనమాట. అంటే ఐ మీన్ చాలా అట్రాక్షన్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ యొక్క వివో V20 Pro అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే రీసెంట్గా లాంచ్ చేసిన మనకు ఆ యొక్క రియల్మీ X50 Pro కానివ్వండి, ఇలాంటి మొబైల్స్ అయితే ఉన్నాయి కదా, సో దానికి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ ఏ విధంగా అయితే ఇచ్చారు, ఈ యొక్క వివో V20 Pro కూడా మనకు అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు కెమెరా మోడల్ పరంగా చూసినట్టయితే ఒక కొత్త లుక్తో మాత్రం ఈ యొక్క వివో V20 Pro అయితే కనిపిస్తుంది. తర్వాత రెగ్యులర్గా మనకు ఏవైతే కెమెరాస్ ఇస్తారో ఈ యొక్క వర్టికులర్గా, సో అదే ఈ యొక్క OnePlus Nord కి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. కొంచెం అట్రాక్టివ్ లుక్స్తో మాత్రం మనకు డెఫినెట్గా వివో V20 Pro కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ యొక్క వివో V20 Pro గురించి చెప్తాను, రైట్ సైడ్ వచ్చేసి OnePlus Nord గురించి చెప్తాను. సో నేను ఏవైతే చెప్తుంటానో అప్పుడు మీకు ఇమేజ్ అయితే చూపిస్తాను, అప్పుడు మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా చూసుకున్నట్టయితే మనం వివో V20 Pro గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి వచ్చేసి మనకు 7.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, అలాగే 170 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ OnePlus Nord లో చూసినట్టయితే 8.2 mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, అలాగే 184 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి చూసినట్టయితే గ్లాస్ బాడీతో అయితే వస్తుంది, అండ్ చుట్టూ ఫ్రేమ్ చూసినట్టయితే మనకు ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ హవెవర్ చూసినట్టయితే వివో V20 Pro కి మనకు గ్లాస్ ఇస్తారా లేకపోతే ప్లాస్టిక్ ఇస్తారా అనేది ఇక్కడైతే మనకు ఇప్పటి వరకు తెలియలేదు. సో నాకు తెలిసి డెఫినెట్గా ప్లాస్టిక్తో ఇస్తారనే నేనైతే అనుకుంటున్నాను, అంటే ఐ మీన్ ఈ యొక్క పాలికార్బోనేట్ అనమాట. సో హవెవర్ ఇక్కడ రెండు మొబైల్స్ కంపేర్ చేసి చూసినట్టయితే ఒక లైట్ వెయిట్ మొబైల్ అలాగే ఒక స్లిమ్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా మనకు వివో V20 Pro అనేది చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. లేదు కొంచెం ప్రీమియం లుక్తో కనిపించాలంటే డెఫినెట్గా OnePlus Nord అయితే కనిపిస్తుంది, ఇప్పుడు లీక్ అనే స్పెసిఫికేషన్స్ మాత్రమే. ఒకవేళ మీకు వివో V20 Pro కూడా గ్లాస్ బాడీతో వస్తే ఖచ్చితంగా మనకు వివో V20 Pro విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు, మనకు లైట్ వెయిట్ పరంగా అట్ ది సేమ్ టైం మీకు స్లిమ్ పరంగా చూసినట్టయితే. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రెండు మొబైల్ చూసినట్టయితే మనకు 6.44 inch తర్వాత వచ్చిన ఈ యొక్క ఒకటి వచ్చేసి అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది, ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. సో రెండు డిస్ప్లేస్ వచ్చేసి మనకు చాలా సూపర్గా అయితే ఉంటాయి, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాలిటీతో వచ్చేసి ఈ యొక్క ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ OnePlus Nord లో చూసినట్టయితే మనకు 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, కాకపోతే వివో V20 Pro లో మీకు 60 Hz 90 Hz ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఆఫ్ కోర్స్ ఇంకా 60 Hz అయితే డిఫాల్ట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. మీకు స్మూత్ స్క్రోలింగ్ కావాలంటే ఖచ్చితంగా OnePlus Nord అనేది అక్కడ మనకు విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత రెండు మొబైల్స్లో చూసినట్టయితే HDR10+ యొక్క సపోర్ట్ అయితే ఇచ్చారు, సో దీని ద్వారా ఈ యొక్క పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో మీకు డెఫినెట్గా హై డెఫినేషన్తో ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫింగర్ ప్రింట్ అనమాట. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మనకు ఎండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే రావడం జరిగింది అనమాట. అండ్ ఆఫ్కోర్స్ ఇక్కడ చూసినట్టయితే అమోల్డ్ డిస్ప్లేస్ ఏవైతే మొబైల్స్కి ఇచ్చారో దానికి గ్యారంటీగా 100% మనకు ఎండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా రెండు డిస్ప్లేస్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటాయి, కాకపోతే ఫస్ట్ ర్యాంక్లో మాత్రం మనకు OnePlus Nord వస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు అడిషనల్గా 90 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మనకు డెఫినెట్గా డిస్ప్లే విషయంలో మాత్రం OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతోనే ఇచ్చారు, కాకపోతే మనకు సెకండ్ ర్యాంక్లో మాత్రమే వస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్టయితే కెమెరా పరంగా కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు అనమాట ఒకటి పిక్ చేయడానికి. సో హవెవర్ ఇప్పుడైతే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి
గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ వన్ ప్లస్ నార్డ్ చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే డ్యువల్ పంచువల్ కెమెరాతో వస్తుంది. అలాగే వివో V20 Pro చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇది కూడా మీకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. ముందుగా మనం చూసినట్టయితే వివో V20 Pro గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP + 8 MP + 2 MP అయితే ఉంటుంది. 64 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP వచ్చేసి డెప్ సెన్సర్ కోసం అయితే యూస్ చేశారు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 44 MP + 8 MP అయితే యూస్ చేశారు అనమాట. 44 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేశారు. ఈ యొక్క 44 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F2.0 అపాచర్తో అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క 64 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F1.9 అపాచర్తో అయితే ఉంటుంది అనమాట. సో యొక్క కెమెరాస్తో మీరు అంటే బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో కూడా 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క రెండు కెమెరాస్ అంటే బ్యాక్ సైడ్ కెమెరాస్లో అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కెమెరాస్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే మీరు ఈ యొక్క మొబైల్స్లో ఏమైనా వీడియోస్ షూట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్గా రావడం అయితే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు దీంట్లో ఫోటోలు దిగిన తర్వాత సెల్ఫీ వీడియోస్ సెల్ఫీ ఫోటోలు దిగినా మీకు చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి మనకు చాలా హై డీటెయిల్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వన్ ప్లస్ నార్డ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 48 MP + 8 MP + 5 MP + 2 MP అయితే ఇచ్చారు. 48 MP వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5 MP డెప్త్ అండ్ 2 MP వచ్చేసి మ్యాక్రో షార్ట్స్కి అయితే యూస్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క 48 మెగాపిక్సెల్ వచ్చేసి F1.8 అపాచర్తో అయితే ఉంటుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32 MP + 8 MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 32 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేస్తారు. ఈ యొక్క 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ ఈ యొక్క కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు F2.5 అపాచర్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కెమెరాస్తో కూడా మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫార్చునేట్లీ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 అలాగే 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు స్పెసిఫిక్గా ఒక అడ్వాంటేజ్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క వన్ ప్లస్ నార్డ్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరాస్లో మీకు ఓఐఎస్ అట్ ది సేమ్ టైం ఈఐఎస్ రెండు సపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈఐఎస్ అంటే మనకు సాఫ్ట్వేర్కి సంబంధించింది, ఓఐఎస్ అంటే మనకు హార్డ్వేర్కి సంబంధించింది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈఐఎస్ ఫెయిల్యూర్ అయినా అక్కడ మనకు ఓఐఎస్ ఉంటుంది కాబట్టి మనకు డెఫినెట్గా ఈ యొక్క అవుట్పుట్ వీడియో ఏదైతే ఉందో చాలా బటర్ స్మూత్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో రెండు వచ్చేసి మనకు కెమెరా క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. కాకపోతే బ్యాక్ సైడ్ కెమెరాస్ కంపేర్ చేసి చూసినట్టయితే మనకు ఈ యొక్క వివో V20 Pro అనేది చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నా మనకు డెఫినెట్గా వివో V20 Pro విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు ఆటో ఫోకస్ ఆప్షన్ ఉంది, తర్వాత ఐ ఫోకస్ ఆప్షన్ ఉంది. సో దీని ద్వారా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఆప్షన్ అనేది మనకు వివో V20 Pro ఉండటం అయితే జరుగుతుంది. హవెవర్ ఇలాంటి ఫీచర్ అయితే మనకు వన్ ప్లస్ నార్డ్లో లేదనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ మనకు కెమెరా విషయంలో మాత్రం వివో V20 Pro విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు ఈ తీసిన వీడియో జూమ్ చేసినా కూడా మీకు వివో V20 Pro డీటెయిల్స్ అయితే మిస్ కావనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీడియో యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రెండు మొబైల్స్ చూసినట్టయితే మనకు 5G ప్రాసెస్ అయితే యూస్ చేస్తారు. రెండు వచ్చేసి మనకు 5G మొబైల్స్ అనమాట. ఇందులో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఆల్రౌండ్ 8 నానోమీటర్ టెక్నాలజీ పైన బెల్ట్ అయిన ప్రాసెస్ అనమాట. మరి బ్రదర్ ఇవి మనకు గేమింగ్ కోసం బాగుంటాయా లేదా అంటే సో గేమింగ్ కోసం అయితే బాగుంటాయి, మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత రెండు చూసినట్టయితే Android 10 అప్డేట్తో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే వివో V20 Pro వచ్చేసి FantaChoice 11 వస్తుంది, అలాగే Adreno 620 GPU అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్టయితే Oxygen OS ఉంటుంది, అలాగే Adreno 620 ఇది కూడా మనకు GPU అయితే వస్తుంది అనమాట. ఇక్కడ OS పరంగా చూసినట్టయితే మనకు Oxygen OS అనేది డెఫినెట్గా FantaChoice కంటే చాలా బెటర్గా అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా స్మూత్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో మీకు రెండు వచ్చేసి 100% చాలా సూపర్గా ఉంటాయి. ఇందులో మనకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ లేవనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రూమర్స్ ప్రకారం చూసినట్టయితే వివో V20 Pro వచ్చేసి కేవలం 8 GB ర్యామ్తో 128 GB యొక్క సింగిల్ వేరియంట్తో మాత్రమే రాబోతుంది. అండ్ ఈ యొక్క వన్ ప్లస్ నార్డ్ చూసుకున్నట్టయితే మనకు 6 GB ర్యామ్తో 8 GB ర్యామ్తో అండ్ హై ఎండ్ వేరియంట్ 12 GB ర్యామ్తో కూడా ఇక్కడైతే వస్తుంది అనమాట. 6 GB వచ్చిన ర్యామ్కి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB వచ్చిన ర్యామ్కి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, అండ్ 12 GB వచ్చిన ర్యామ్తో ఈ యొక్క 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది. సో రెండిట్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం మనకు UFS 2.1 అయితే యూస్ చేశారు. సో దీని ద్వారా ఫైల్స్ అనేవి మనకు తొందరగా కాపీ లేదా మూవ్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మనకు ర్యామ్ పరంగా చూసినట్టయితే రెండు వచ్చేసి చాలా ఈక్వల్గా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు 6 GB ర్యామ్తో కూడా వచ్చింది కాబట్టి ప్రైస్ అనేది కొంచెం నియర్లీ తగ్గుతుంది అనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 6 GB ర్యామ్ ఇచ్చినా, 8 GB ర్యామ్ ఇచ్చినా, మీకు 10 GB ర్యామ్ ఇచ్చినా మీకు ప్రాసెసర్ వచ్చేసి సేమ్ కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి లోటు అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుతున్నాం.
మాట్లాడుకుందాం. మనకు వివో V20 ప్రోలో చూసినట్టయితే 4000 mAh బ్యాటరీతో అలాగే మనకు 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే దీని కూడా మనకు 4115 mAh బ్యాటరీ ఉంటుంది. దీని కూడా మనకు 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ రెండు మొబైల్స్లో చూసినట్టయితే మీకు 3.5 mm జాక్ అయితే ఉండదు. ఈ యొక్క జాక్ అయితే స్కిప్ చేశారు. అసలు ఎందుకు స్కిప్ చేస్తున్నారు? ఈ యొక్క 3.5 mm జాక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా అని మీరైతే అనుకోవచ్చు. వీళ్ళు ఈ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే బ్యాటరీ కొంచెం పెంచడానికి ఈ యొక్క 3.5 mm జాక్ అనేది స్కిప్ చేస్తున్నారని మనకు కన్ఫర్మ్గా అయితే చెప్పారనమాట ఆఫీషియల్గా. సో బ్యాటరీ అనేది పెంచడానికి మాత్రమే వీళ్ళు ఈ యొక్క 3.5 mm జాక్ అనేది స్కిప్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం దీని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు వచ్చేసి 1 day ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినా మీకు నియర్లీ 1 hour 1.5 hour లో కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జింగ్ అయితే చేసి చూపిస్తాయి. అండ్ 33 W మనకు కేవలం 3 W ఎక్కువ ఇచ్చారు కాబట్టి మనకు పెద్దగా ఇక్కడ వేరియేషన్ అయితే ఏమీ కనిపించదు అనమాట. రెండు వచ్చేసి మనకు నియర్లీ సేమ్ 1.5 hour లోనే కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ ఎక్కిచ్చి అయితే చూపిస్తాయి. అట్ ది సేమ్ టైం మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఖచ్చితంగా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. 1 day బ్యాటరీ బ్యాకప్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ హార్డ్ యూజ్ ఎవరైనా చేసే వాళ్ళు అయితే మీకు ఈవినింగ్ కల్లా అయిపోతుంది అనమాట. ఇది దీని యొక్క బ్యాటరీ పరంగా చూసినట్టయితే. ఇప్పుడు ఫైనల్గా మనం దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వివో V20 Pro చూసినట్టయితే మనకు ఆఫీషియల్గా ఏమైతే చెప్పారంటే ఇది వచ్చేసి మనకు 8 GB RAM తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 29,990 rupees అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. తర్వాత OnePlus Nord చూసినట్టయితే మనకు 8 GB RAM తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 27,999 rupees అయితే లాంచ్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు 6 GB RAM తో 64 GB వచ్చిన వేరియంట్ కూడా ఉంది. కాకపోతే అది చూసినట్టయితే మనకు 34,999 rupees అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు రెండిట్లో మనం కామన్ వేరియంట్ తీయాలి కాబట్టి నేను రెండిట్లో వచ్చేసి 8 GB 128 GB యొక్క వేరియంట్స్ అయితే చెప్పాను అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే రెండు వచ్చేసి మనకు చాలా సూపర్గా ఉంటాయి. ఒకవేళ మీరు మేజర్గా మంచి కెమెరా కావాలనుకుంటే వివో V20 Pro అయితే వెళ్ళండి. లేదు కొంచెం ఆక్సిజన్ వాయిస్ చాలా బాగుండాలి, తర్వాత చూసినట్టయితే కొంచెం డిస్ప్లే వచ్చేసి ఒక 5-10% చాలా సూపర్గా ఉండాలంటే ఓటు వివో V20 Pro కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం డిస్ప్లే విషయంలో అలాగే ఓఎస్ విషయంలో మనకు డెఫినెట్గా OnePlus Nord విన్ అవుతుందని చెప్పవచ్చు. అండ్ ప్రైస్ పరంగా చూసినట్టయితే మనకు అరౌండ్ 25,000 rupees OnePlus Nord అయితే రావడం జరుగుతుంది. లేదు మీకు 64 MP megapixel కావాలంటే ఖచ్చితంగా మీరు వివో V20 Pro అయితే తీసుకోవచ్చు అనమాట. వివో V20 Pro మీకు కెమెరా పరంగా చూసినట్టయితే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం డెఫినెట్గా వివో V20 Pro అయితే తీసుకుంటే మీకు చాలా సూపర్ మొబైల్. దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 5G మొబైల్, తర్వాత చూసినట్టయితే 64 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ అడి యొక్క సెల్ఫీ టిక్టాక్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా సూపర్గా అద్దెరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ప్రైస్ విషయంలో ఒక 2-3 వేలు తగ్గించుంటే ఇది మనకు చాలా సూపర్ మొబైల్ అయితే అయి ఉండేది. అండ్ 30,000 తీసుకొచ్చారు కాబట్టి అక్కడ చూసినట్టయితే మనకు రియల్మీ ఎక్స్ఐ సూపర్ జూమ్ మొబైల్ కూడా ఉంది. సో హవెవర్ అది చూసినట్టయితే మనకు కేవలం IPS SSD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది చూసినట్టయితే మనకు సూపర్ అమల్ డిస్ప్లే కాబట్టి డెఫినెట్గా మనకు ఇదే విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో ప్రైస్ విషయంగా కొంచెం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ యొక్క వివో V20 Pro అయితే తీసుకోండి. నా యొక్క బెస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఈ యొక్క వివో V20 Pro అనమాట. ఓవరాల్గా చూసుకుంటే విన్నింగ్ అయ్యేది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే వీటి యొక్క కంపారిజన్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.